రాష్ట్రంలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు చేశారు అధికారులు. ఇవాళ అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రోహిణి కార్తీ ప్రారంభంతో మునుముందు ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. రాబోయే రోజుల్లో వాతావరణానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. హరిత, కమింగ్ డేస్ లో ఎట్లా ఉండబోతుంది వెదర్? థాంక్యూ స్వేచ్ఛ. ఈరోజు మనకి చూసుకుంటే రాష్ట్రం మీద ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం ఉంది. సో దానికెళ్ళి ఈరోజు ఒక్కరోజు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈరోజు నుంచే రోహిణి కార్తె, యాక్చువల్గానైతే రోహిణి కార్తెకి రోకొళ్ళు పలిగే ఎండలు ఉంటాయంటారు. కానీ ఈరోజు నుంచి 4 రోజుల పాటు మాత్రం ఎండల తీవ్రత కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్గా అనుకున్న దానికి రివర్స్లో మాత్రం వాతావరణ అప్డేట్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా మనం చూసుకోవచ్చు దాదాపు 39 నుంచి 45 డిగ్రీల మేర కూడా చాలా జిల్లాల్లో మనకి ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 38 నుంచి 41 డిగ్రీల మేర కూడా మనకి ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్స్. సో దాదాపు రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో, హైదరాబాద్ షేక్పేట్ గణాంక భవన్లో కూడా మనకి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపు 38 నుంచి 40 డిగ్రీల మేర కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఒకలాంటి ఉక్కపోత వాతావరణం అయితే మనకు కనిపించింది. నల్గొండ జిల్లా కావచ్చు, జయశంకర్ భూపాల్పల్లి, పెద్దపల్లి, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాల్లో కూడా 45 డిగ్రీల మేర మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఒకలాంటి ఉక్కపోత వాతావరణం. మిగతా చాలా జిల్లాల్లో కూడా మనకు ఉత్తర జిల్లాల్లో ఎస్పెషల్లీ చూసుకుంటే 44 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఈరోజు నుంచి మరో 2-3 రోజులు లెక్కబెట్టొచ్చు. ఈరోజు మినహాయిస్తే ఇంకో 3 రోజులు కూడా మనకి వాతావరణంలో డ్రాస్టిక్ చేంజెస్, అట్లాగే ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 38 నుంచి 42 డిగ్రీల మేరలే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనేసి వాతావరణ శాఖ లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ చెప్తున్నాయి. దాంతోపాటు ఉత్తర దక్షిణ ద్రోణి రాష్ట్రం మీద ఉన్నందుకు ఈ ఒక్కరోజు కూడా వాతావరణ శాఖ వర్షానికి సంబంధించిన అలర్ట్స్ని జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య, దాంతోపాటు మధ్య జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని అందించింది. దాంట్లో మనం చూసుకుంటే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయి. మనము నేను ఎప్పుడైతే చెప్పానో దక్షిణ జిల్లాలు, దాంతోపాటు ఈశాన్య, మధ్య జిల్లాలు ఏవైతే చెప్పానో ఆ జిల్లాలను ఈ ఒక్కరోజుకి అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయన్న అలర్ట్స్ని అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్నటితో పోలిస్తే, గత 24 గంటలతో పోలిస్తే ఈరోజు ఉదయం మనం చూసాము క్లౌడీ కండిషన్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లౌడీ కండిషన్ ఉంటూనే ఉత్తర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కూడా చాలా జిల్లాల్లో మనకు నమోదైన పరిస్థితులు ఉదయం నుంచి చూసాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందేమో అన్న రేంజ్లో మనకు వాతావరణం మారింది. మేఘావృతమైన వాతావరణమే కనిపించింది. ఇక టైం గడుస్తున్న కొద్దీ, ఇప్పుడు 1 గంట దాటిన తర్వాత ఎండ వాతావరణం, ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత వాతావరణం కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రానికి మనకి వర్షాలు ఉంటాయన్న అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ అందించింది. కంప్లీట్గా ఎండ వాతావరణం, ఉక్కపోత వాతావరణం ఉంటూనే సాయంత్రం అయ్యేసరికి ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఉంటాయి, దాంతోపాటు ఉరుములు, మెరుపుల వర్షాలు ఉంటాయనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతూనే ఉండొచ్చు. రోహిణి కార్తె స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండలు ఉంటాయన్నప్పటికీ కూడా ఈ 2-3 రోజులు ప్రజెంట్ నమోదవుతున్న సిచ్యువేషన్లో మనకి 39 నుంచి 44-45 డిగ్రీల మేర ఎండలు ఉన్నప్పటికీ, ఎస్పెషల్లీ ఉత్తర జిల్లాల్లో అయితే మనకి 44-45 డిగ్రీల వరకు కూడా ఎండలు పోయాయి. కానీ ఈరోజు నుంచి 39 నుంచి దాదాపు 42 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసిన మేరకు మనకు 38 నుంచి 40 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈరోజు, రేపు, ఎల్లుండి. అంటే మనకి ఈ 30 తారీఖు
డేట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఎండలు చాలా వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి 40 డిగ్రీలు పైననే అన్ని జిల్లాల్లో హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు రోహిణి కార్తే ఉష్ణోగ్రతలు ఎండలు చాలా వరకు ఎండల తీవ్రత పెరిగే అవకాశాలు మనకి 30 తారీఖు నుంచి చూస్తాము ఇక జూన్ 1 నుంచి అయితే మనం చెప్పుకోవచ్చు ఋతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయనేసి ఇన్ఫర్మేషన్ ఉంది సో కేరళ రాష్ట్రాన్ని ఋతుపవనాలు తాకినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎండలు దంచికొట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ 2-3 రోజులు ఈ రోజు వాతావరణ శాఖ అలర్ట్ మేరకు దక్షిణ జిల్లాల్లో ఈశాన్య జిల్లాల్లో అట్లాగే మధ్య జిల్లాల్లో వర్షాలు ఉన్నప్పటికీ కూడా టెంపరేచర్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ 2-3 రోజులు పొడి వాతావరణం అంటే రేపటి నుంచి ఒక 3 రోజులు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ ఆదివారం నుంచి మళ్ళీ ద్రోణి ప్రభావం రాష్ట్రం మీద ఉంటుంది మళ్ళీ 3 రోజుల తర్వాత రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఈ నెల 30వ తేదీ నుంచి మళ్ళీ ఎండలు దంచికొట్టే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి అంటే వాతావరణంలో మనం డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూస్తున్నాం ఒక వారం రోజులు 10 రోజుల పాటు మనకి ఎండ తీవ్రత అధికంగా ఉంటూ ఉక్కుపోత వాతావరణం కూడా పబ్లిక్ ని పరిచయం చేసింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకు పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో అక్కడ లిక్విడ్స్ ఎక్కువగా తాగిన సిచ్యువేషన్స్ లిక్విడ్ ఉన్న ప్రదేశాల్లో అంటే జ్యూసెస్ ఉన్న పాయింట్స్ దగ్గర ఎక్కువగా ఆగడం లేదంటే మంచినీటి బాటిల్స్ని ఎక్కువగా క్యారీ చేయడం సో ఎక్కువగా ఏసీ వెహికల్స్ కావచ్చు అంటే మెట్రోలో ఎక్కువగా ట్రావెల్ చేయడం అట్లాగే బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్సే మనం ఎక్కువగా చూసాం కానీ మళ్ళీ వర్షానికి అలర్ట్ని అందించింది వాతావరణ శాఖ గత 2-3 రోజుల నుంచి కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక చోట కంప్లీట్గా వర్షాలు పడుతూనే వస్తున్నాయి సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం మొన్న ఉదయం చూసాము వర్షం నమోదైన సిచ్యువేషన్స్ సో ఈ రోజు కూడా హైదరాబాద్కి కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ మేరకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షం ఉంది సాయంత్రం వరకు ఎండగొట్టినప్పటికీ కూడా సాయంత్రం దాటిన తర్వాత లైట్ టు మోడరేట్ రేంజ్కి అలర్ట్ చేసింది సో ఈదురు గాలులు కూడా బలంగా వీచే అవకాశాలు ఉన్నాయి ఈ అలర్ట్స్ ఉన్న మేరకు మనకి హోర్డింగ్స్ పక్కన కావచ్చు లేదంటే చెట్లు ఉన్న చోట కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లాగే వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ హైదరాబాద్లో కామనే సో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్ని ఫాలో అవుతూ వర్షం వచ్చినప్పుడు కాస్త ఆగి వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఈ రోజు వర్ష సూచన ఉన్నప్పటికీ 2-3 రోజులు పొడి వాతావరణం ఉండి ఆ తర్వాత మళ్ళీ వాతావరణంలో చేంజెస్ వచ్చి మళ్ళీ వర్షాలు ఉంటాయి కానీ ఈ నెల 30వ తేదీ నుంచి ఖచ్చితంగా మనకి ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్సెస్ వరకు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి రోహిణి కార్తె ఎండలు మాత్రం మనము ఈ నెల 30వ తేదీ నుంచి చూడబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు దంచికొట్టే అవకాశాలు మనకి ఈ నెల 30వ తేదీ నుంచి ఉంటాయి డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్న విషయంలో మనము భిన్న వాతావరణం ఉంటుంది కాబట్టి నిజంగా పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు బాలింతలు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళను ఎండ తీవ్రత ఉక్కపోత పరిచయం చేస్తుంది ఖచ్చితంగా ఎండ తీవ్రత వీటి నుంచి 2-3 రోజులు ఉపశమనం పొందినప్పటికీ కూడా వాతావరణంలో ఒక ఎండ నుంచి మళ్ళీ వర్షానికి అలర్ట్స్ వర్షం నుంచి మళ్ళీ ఎండలకు అలర్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్అవుట్ చేస్తున్నారు వాతావరణ శాఖ ఈ మేరకు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది 2-3 రోజులు మాత్రం వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటాయి మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ హైదరాబాద్ వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా కాస్త శమనం కలిగించే విషయం అని చెప్పొచ్చు ఈ 2-3 రోజులు కాస్త ఎండలు కాస్త తగ్గుముఖం పడతాయి ఆ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ వర్షాలు ఉంటాయి సో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే మనం వారం రోజుల పాటు కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి కేరళను మాత్రం ఈ నెల అంటే జూన్ 1వ తేదీన కేరళ రాష్ట్రాన్ని ఋతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి మరో వారం రోజులు 8 రోజులు పడతాయి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఆన్ అండ్ యావరేజ్ మనకి జూన్ 8వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రవేశించే ఇన్ఫర్మేషన్ సో చూడాలి మరి అధికారుల అంచనాలకు ఋతుపవనాలు రీచ్ అవుతాయా కాస్త ఏమైనా లేట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా అన్నది చూడాల్సి ఉంది సో ప్రజెంట్ అయితే వాతావరణం కాస్త చల్లబడింది సో ఎండ వాతావరణం లేనప్పటికీ కూడా ఉక్కుపోత వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది అంటే అధిక స్థాయిలో ఎండలు నమోదవుతున్న వేళ ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావం ఉన్నందున ఈరోజు రాష్ట్రానికి మాత్రం ఈ ఒక్కరోజు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది ఈరోజు కంటిన్యూ అవుతుంది వర్షాలు ఈ సాయంత్రం తర్వాత రాత్రి వేళల్లో ఎక్కువగా వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్కరోజు రైతులు కావచ్చు లేదంటే హైదరాబాద్ వాసులు కావచ్చు కాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుంది మరో 3 రోజులు విడిచిపెట్టిన తర్వాత 4వ రోజు నుంచి మళ్ళీ వర్షాలు ఉంటాయన్న ఇన్ఫర్మేషన్ అయితే లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ చెప్తున్నాయి ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ స్వేచ్ఛ ఓవర్ టు యూ రైట్ హరితా